ఇటీవల కరోనా బారిన పడ్డ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కాజలూరు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ప్రార్థనలు నిర్వహించారు. మంత్రి వేణు త్వరగా కోలుకోవాలని సర్వమత ప్రార్థనలో భాగంగా గొబ్బల యేసురాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాకతీయరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లమిల్లి ఈశ్వర్రెడ్డిలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా యేసురాజు మాట్లాడుతూ, ఇప్పటి వరకు నియోజకవర్గంలో అన్ని దేవాలయాలు, చర్చిలు, ఇతర మందిరాలలో జనం స్వచ్ఛందంగా పూజలు చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం చేదువాడ ముస్లింలు కూడా ప్రత్యేక ప్రార్థనలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలు మంత్రి వేణు పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలు ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మన మంత్రివల్లులు వేణుగోపాలకృష్ణ గారు, శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు కరోనా నుంచి గమ్యం విముక్తి పొందాలని ఆ భగవంతుని దైవాన్ని అందరినీ కోరుకుంటూ 10 రోజుల నుంచి ఇంచుమించి ప్రతి దేవాలయాల్లోని ప్రతి వినాయకుడి గుళ్ళు శివాలయాలు అవచ్చు, అలాగే దక్షిణ దాక్షణ భీమస టెంపుల్ అవ్వచ్చు, ప్రతి దాంట్లో చర్చిలోని అన్నింటిలో, అలాగే మన మసీదు ఇక్కడ ప్రజెంట్ సీదివాడ మసీదులు ఉన్న మాత్రమే అన్నింటిలో కూడా భగవంతుడు తొందరగా కరుణించి వీరన్న మన అన్న అందరికీ కూడా తొందరగా కోలుకొని మళ్ళీ ప్రజల్లో రావాలని మీ అందరూ ఆశీర్వాదం కోరుకుంటున్నాను. సరమైన పిఎస్ రాజు గారు ఏంటంటే ప్రజలందరికీ విజ్ఞప్తి, మన రామచంద్ర ఎమ్మెల్యే గారు, వేణుగోపాలకృష్ణ గారు, మళ్ళీ రాష్ట్ర బీసీ కార్మిక మంత్రివర్యంలో ఆయన కోవిడ్-19 నుండి విముక్తులై రావాలని మన ప్రజ మన రామచంద్రపురం కాంచి ప్రజలందరూ కూడా దేవాలయాల్లోని, మందిరాల్లోని, ప్రార్థనా స్థలంలోని, మసీదులోని అందరూ కూడా ప్రార్థిస్తున్నాం. ఆయన త్వరగా కోలుకొని మన మధ్యకు వచ్చి ఆయన కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ జరగాలని ఆశిస్తూ, అలాగే మరియు మన రామచంద్రపురం కోవిడ్-19లో ఉన్న అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాం.